हाय फ्रेंड्स, नेनु मी भानुनी। ई रोज मनं इंस्टेंट गा जिलेबी ने एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। वितिन 10 मिनट्स लोने मनं प्रिपेर चेसुकोवच्चु। अदि कूडा గోధుమ పిండి, మైదా, రవ్వ ఇవి ఏమి యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై బాను. వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం దానికోసం ఏం చేయాలంటే, ఒక బాండీ తీసుకొని దాంట్లో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. జిలేబీలోకి కావాల్సిన షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ తీసుకోవాలన్నమాట. ఒక కప్పు షుగర్కి కరెక్ట్గా ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇవి రెండు కూడా మిక్స్ చేసేసుకుని మనకి షుగర్ ఏం పాకం రావక్కర్లేదండి, ఓన్లీ మెల్ట్ అయితే చాలు. మనం గులాబ్ జామ్స్కి వాటికి ఎలా సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి కొంచెం మన చేతికి అలా కొంచెం బంకలాగా అతుక్కుంటే చాలన్నమాట. పాకం ఏమీ రావక్కర్లేదు. ఆ స్టేజ్ వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుని మనం ఇలా చేతికి ఒకసారి టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం బంకలాగా అంటుకుంటుంది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం అనేది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం ఒక ఇలాచి వేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకుని ఒక్కసారి మనం టెస్ట్ చేసేసుకుంటే షుగర్ మెల్ట్ అయితే చాలండి. వెంటనే మనకి కాసేపు ఒక 3 మినిట్స్ అయితే చాలు ఇలా మనకి చేతికి అంటుకొస్తుంది. ఈ విధంగా టెస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్, ఏ బ్యాటర్ తీసుకోవాలంటే ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా, మనకి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మనం ఈ జిలేబీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో మనకి మంచి కలర్ఫుల్గా రావడానికి ఈ విధంగా నేను బీట్రూట్ని కొంచెం తురుముకొని దాంట్లో ఒక చుక్క వాటర్ యాడ్ చేసేసుకొని ఆ జ్యూస్ని ఈ ఇడ్లీ పిండిలో ఈ బ్యాటర్లో వేసేసాను అనమాట. ఈ విధంగా చూసారా, ఆ విధంగా కనుక మనం మిక్స్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మనం వేసుకోకపోతే జిలేబీస్ అనేవి కొంచెం వైట్గా వస్తాయి, అందుకే నేను ఈ విధంగా కలర్ అనేది యాడ్ చేశాను అనమాట. బీట్రూట్ జ్యూసు ఈ విధంగా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెం అంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా వంట సోడా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసేసుకుంటే చూసారంత కలర్ఫుల్గా ఉందో. మనం కొంచెం బీట్రూట్ అనేది కొంచెం తురుముకొని వాటర్ యాడ్ చేస్తే చాలండి, మనకి న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట కలరు. బయట ఫుడ్ కలర్స్ అవి అంత హెల్దీ కాదు కాబట్టి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఫుల్లీ ఆప్షనల్ అండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు జిలేబీస్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం సాస్ బాటిల్లో వేసుకొని జిలేబీస్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ సాస్ బాటిల్ కనుక లేకపోతే ఈ విధంగా మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా కవర్లు, ఏదో ఒకటి ఆ కవర్ తీసేసుకొని దాంట్లో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది చూసారా, ఈ కవర్లో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని చక్కగా పైన కట్ చేసేసుకోవాలన్నమాట. ఒకవేపు ఓపెన్, ఫుల్ ఓపెన్ కట్ చేసేసుకొని వేసేసుకొని పిండిని ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేసేసుకోవాలి. పైన క్లోజ్ చేసేసుకొని చూసారా ఎండింగ్ ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి సిజర్తో. మనం ఎక్కువ కట్ చేసుకోకూడదు అని మళ్ళీ లావుగా వచ్చేస్తుంది అనమాట జిలేబీలు, కాబట్టి కొంచెం ఇలాగా కట్ చేసేసుకున్నట్లయితే కనుక సన్నగా వస్తాయి జిలేబీ. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో మనం ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం జిలేబీస్ వేసేసుకోవడమేనండి. ఆయిల్ కనుక లో హీట్లో ఉంటే కనుక అవి విడిలిపోతాయి కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా జిలేబీస్ వేసుకోవాలన్నమాట. షేప్ అన్నది మనమేం ఒత్తక్కర్లేదండి, దాంట్లో ఆ హోల్లో నుంచి ఆ పిండి దానంతటా అదే వచ్చేస్తుంది. ఓన్లీ మనం షేప్ ఇవ్వడమే. ఈ విధంగా జిలేబీ షేప్ అనేది ఇచ్చేస్తే చక్కగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఎలా పొంగుకుంటూ వచ్చినాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, ఎందుకంటే మనకి ఇడ్లీ పిండి కాబట్టి క్రిస్పీగా లోపలంతా జ్యూసీగా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్లోనే మనకి ఇడ్లీ పిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ ఉంటుంది కదా, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే మనం వేసిన వెంటనే తెప్పొద్దండి, ఒక్క 3 మినిట్స్ వెయిట్ చేసి మనకి ఒక సైడ్ అంతా రెడ్గా రోస్ట్ అయ్యింది అన్నప్పుడే మనం టర్న్ చేయాలన్నమాట. ముందే వెంటనే టర్న్ చేసేస్తే అవి విరిగిపోతాయి. ఒకవేపు మంచిగా రెడ్గా రోస్ట్ అయ్యింది అన్నప్పుడు మనం వేరే వైపు తిప్పుకొని ఇలా 2 సైడ్స్ రెడ్గా రోస్ట్ అయిన తర్వాత మనం చక్కగా ఈ విధంగా తీసేసుకోవడమే. తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ వేడివేడి మీదే మనము షుగర్ సిరప్లో వేసేయకూడదండి, ప్లేట్లోకి ముందు పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనకి ఎన్ని కావాలంటే అన్ని కాల్ చేసుకొని చక్క ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. వీటిని తీసుకెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసుకోవడమే. ఆ షుగర్ సిరప్ అన్నది కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ చల్లారిపోతే కనుక కొంచెం ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇవేవైతే జిలేబీస్ చూసారా ఎన్ని కావాలంటే అలాగా ఈ విధంగా అన్నీ కాల్చేసుకున్నా నేను. కాల్చి పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ అన్నది మనకి ఈ విధంగా గోరువెచ్చగా ఉండాలి ఉన్నప్పుడు ఈ విధంగా జిలేబీలన్నీ మనం కాల్చుకున్న జిలేబీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసేసుకొని వీటిలో డిప్ చేసేయడమేనండి. డిప్
ఇలా డిప్ చేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి తీసేయాలండి. ఎక్కువసేపు ఉంచకూడదనమాట, ఎందుకంటే ఇవి పలచగా ఉంటాయి కాబట్టి అవి విరిగిపోతాయి. బాగా జ్యూస్ అనేది లాగేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి వెంటనే తీసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసాం కాబట్టి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంకా షుగర్ సిరప్లో కూడా మంచి కలర్ రావాలంటే చిటికెడు పసుపు వేసుకోవచ్చు. షుగర్ సిరప్లో మంచిగా ఎల్లో కలర్లోకి కూడా వస్తుంది అన్నమాట ఆ జ్యూస్ అన్నది. మన జిలేబీలు కూడా మంచి టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసామో మనం. ఎటువంటి గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ ఇవి ఏమి యూజ్ చేయకుండా మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఈ ఇడ్లీ పిండితో చక్కగా ఈజీగా 5 మినిట్స్లోనే ఈ విధంగా టేస్టీగా జిలేబీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉన్నదని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.